हेलो फ्रेंड्स, वेलकम टू नोटिफिकेशन अड्डा। प्रभुत्व रंग संस्थल उद्योगाल कोसम एदुर्चूस्तुन्न अभ्यर्थुल गुड न्यूस। तेलंगाणा मरियु आंध्रप्रदेश लो उन्न निरुद्योग अभ्यर्थुल नुंडि प्रभुत्व रंग బ్యాంకులలో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. 6431 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. డిగ్రీ విద్యా అర్హత కలిగి ఉన్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తెలంగాణలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు తెలుసుకునే ముందు, ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్సీ వాళ్ళకు 80 పోస్టులు, ఎస్టీ వాళ్లకు 40 పోస్టులు, ఓబీసీ వాళ్లకు 144 పోస్టులు, ఈడబ్ల్యూస్ వాళ్ళకి 53 పోస్టులు, అన్రిజర్వ్ కేటగిరీలో 218 పోస్టులు, టోటల్గా 530 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. కెనరా బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకు 375, ఎస్టీ వాళ్ళకు 187, ఓబీసీ వాళ్ళకు 675, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 250, అన్రిజర్వ్ కేటగిరీలో 1013 పోస్టులు, టోటల్గా 2500 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకు 75, ఎస్టీ వాళ్ళకు 37, ఓబీసీ వాళ్ళకు 135, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 50, అన్రిజర్వ్ కేటగిరీలో 203, టోటల్గా 500 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పంజాబ్ సింధ్ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకు 38, ఎస్టీ వాళ్ళకి 23, ఓబీసీ వాళ్ళకు 66, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 24, అన్రిజర్వ్ కేటగిరీలో 102, టోటల్గా 253 పోస్టులను భర్తీ చేస్తున్నారు. యూకో బ్యాంకులో ఎస్సీ వాళ్ళకి 82, ఎస్టీ వాళ్ళకి 41, ఓబీసీ వాళ్ళకి 148, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55, అన్రిజర్వ్ కేటగిరీలో 224, టోటల్గా 550 బ్యాంకులు యూకో బ్యాంక్ వాళ్ళు భర్తీ చేస్తున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్సీ వాళ్ళకి 346, ఎస్టీ వాళ్ళకి 155, ఓబీసీ వాళ్ళకి 573, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 184, అన్రిజర్వ్ కేటగిరీలో 836, టోటల్గా 2094 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ 6432లో ఎస్సీ వాళ్ళకు 996 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 483 పోస్టులు, ఓబీసీ వాళ్లకు 1741 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 616 పోస్టులు, అన్రిజర్వ్ కేటగిరీలో 2596 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటరు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ని అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మండపల్లె, మరకాపూర్, నంద్యాల, నర్సారావుపేట్, నెల్లూరు, పుత్తూరు, పొద్దుటూరు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, సూరంపేలం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఎమిగూరులో ఇచ్చారు. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్ గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం సెంటర్స్ వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, కోదాడ్, మహబూబ్నగర్, నల్గొండ, నర్సరావుపేట్, నిజామాబాదు, సత్తుపల్లి, వరంగల్ ఇవ్వడం జరిగింది. మెయిన్స్కి అయితే హైదరాబాద్ని సెంటర్గా నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఐబీపీఎస్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. 2023-2024 సంవత్సరాలు కానీ ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరి ఎడిటింగ్ మాడిఫికేషన్కి మీరు 2/8/2022 నుండి 22 ఆగస్టు 2020 వరకు అప్లై చేసుకోగలరు. పేమెంట్ వచ్చేసి కూడా సేమ్ డేట్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి సంబంధించి అక్టోబర్లో ఉంటుంది. కండక్ట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి కూడా అక్టోబర్లో ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీకి సంబంధించి అక్టోబర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా అక్టోబర్లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ నవంబర్లోను, మరియు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి కాల్ లెటర్ నవంబర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్లోనే మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్లో రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఇంటర్వ్యూ కాల్ లెటర్ని మీరు ఫిబ్రవరిలో అప్లై డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంటర్వ్యూ కూడా ఫిబ్రవరి 2023 కండక్ట్ చేస్తున్నారు. ప్రొవిజన్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2023లో అలాట్ చేస్తున్నారు. ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారో వారు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి.
అదే విధంగా 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు. అంటే 2/8/1992 తర్వాత జన్మించిన వారు, 1/8/2002 ముందు జన్మించిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా రిజర్వేషన్ వారిగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, డిజబిలిటీ ఉన్నవాళ్ళు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ ఉద్యోగ అర్హతలు ఉన్నాయో వారు తప్పకుండా ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు. మంచి హోదా ఉంటుంది, మంచి శాలరీ ఉంటుండే ఉద్యోగాలకు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్లో 2 రకాల ఎగ్జామినేషన్ను నిర్వహిస్తారు. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దీనిలో మంచి మార్క్స్ వచ్చిన అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటుంది, 20 నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టీల్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఇస్తారు, 20 నిమిషాల్లో చేయాలి. రీజనింగ్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్, 35 మార్కులు, 20 నిమిషాలు చేయాలి. టోటల్గా 100 మార్కుల పేపర్ ఉంటుంది. ఎవరైతే ఇందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వారికి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ ఈ విధంగా ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 45 క్వశ్చన్స్, 60 మార్కులు ఉంటుంది. జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్స్, 40 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 35 క్వశ్చన్లు, 40 మార్క్స్. డాటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 35 క్వశ్చన్లు, 60 మార్కులు ఇవ్వడం జరిగింది. టోటల్గా 155 క్వశ్చన్లు, 200 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఉంటుంది, 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 25 మార్క్స్ ఉంటుంది. ఇది 30 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారో వారు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 850 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 175 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. లింక్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూమ్లో తెలియగలరు. ఈ వీడియో కనుక ఉపయోగకరంగా ఉందని భావిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డా.